పైసల దొంగతనాలు, బంగారం దొంగతనాలు, గుళ్ళ దేవుళ్ళ నగల దొంగతనాలు, టీవీలు, సెల్ ఫోన్ల దొంగతనాలు చూసుడు కామనైంది. కానీ ఇప్పుడు వెరైటీగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాడ జరిగిన తుపాకీ దొంగతనం ముచ్చట చూద్దాం పారుల్లా, ఎట్లుందో. మాయమైన తుపాకీ గీ అన్నదే అన్న ఆర్మీ జవాన్ అట, జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ చేశారట. సెలూల మీద సంతూరు సంగారెడ్డి సీర్గాపూర్ పోతుంటే మబ్బుల జహీరాబాద్ కాడ బాత్రూంకు పోదామని బస్సు దిగి తుపాకీ గోడ మీద పెట్టిండట. బస్సు పోతుందని ఆగమాగ మురకచ్చి తుపాకీ మర్చిపోయి ఎక్కిండు. జర్రంతా దూరం పోయినాక తుపాకీ మర్చిపోయిన ముచ్చట యాదికచ్చి మళ్ళా వాపసొచ్చి చూస్తే తుపాకీ మాయం. అటు ఇటు అంతా దెవలాడి లాస్ట్కు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. అన్న పేరు సికిందర్ అలీ అట. మరి అదేమైనా పోరగాండ్లు ఆడుకునే బొమ్మ తుపాకీ అనుకున్నారో ఎత్కపోయినోళ్ళు, లేకుంటే నిజంగా తుపాకీ ఎట్లుంటుందో కాల్చి చూద్దామని అనుకున్నారో గాని చాలా డేంజర్ పనే చేసిరోళ్ళ. సీసీ కెమెరాలలో చూస్తేనే ఏ ముచ్చట బయటపడుతుంది. మరి అక్కడ ఏడేడ ఉన్నాయో ఎండ్ల రికార్డ్ అయిందో చూస్తారట జహీరాబాద్ పోలీసు వాళ్ళు. దొంగోనికి చెప్పైనా లాభం అని అంటారు. కానీ తుపాకీ ఎత్కపోతే మాత్రం అన్లు ఇంకా ఆర్మీ జవాన్ల తుపాకులు ఎత్కపోవడం మాత్రం చాలా నష్టమే అయి ఉండొచ్చు. తెలియక చేసిరో, తెలిసి కావాలని చేసిరో.